హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్ ఈ రోజు 8వ రోజు దుర్గాష్టమి అందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి నవరాత్రుల్లో 8వ రోజుకు వచ్చేసాం దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని కొలుస్తే చాలా మంచిదండి ఒక చేత త్రిశూలాన్ని ధరించి మన యొక్క దుర్గతులని పోగొట్టే తల్లి కాబట్టి దుర్గాదేవి అని అంటామండి దుర్గాష్టమి రోజున మనం గుడికి వెళ్లి హోమాలు చండి హోమం చేస్తారు కదా చండి హోమంలో పాల్గొంటే చాలా మంచిదండి ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా మన దగ్గరలో ఉన్న దుర్గ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిదండి ఈ రోజు మా గుళ్ళో చండి హోమం చేశారు గుడికి వెళ్లి ఇప్పుడే వచ్చాను నేను ఈ రోజు మా ఇంట్లో పూజ ఏ విధంగా చేశామో అనేది మీకు ఈ రోజు వ్లాగ్ లో చూపిస్తానండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోదాము మహాగణ నరసింహాయ మహాగణ సుతాయ మహాగణ జనార్దనాయ మహాగణ ఉపేంద్రాయ మహామరయ మహా శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మహామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః సచ్చిదానందాభ్యాం నమః తాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूम्भार्काः ये तेषां मूलधन ब्रह्मकर्म समारभे ॐ भूः ॐ भुवः ॐ शिवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि येन प्रचोदयात् मा पञ्चोत्तरसमृतं ब्रह्मगोर्भवत्सुरं ॐ मम पातसमस्तदुर्तक्षितदर्शनेन श्री सुभक्रतुनाम संवत्सरे दक्षिणायने शरद्रुतो अश्वेजमासे शुक्लपक्षे अष्टमीतिथो इन्दुवासरे शुभनक्षत्रे शुभयोगशुभकरणे एवं गुणविशेषं विशिष्टायां श्रीमान् श्रीमता అలసంగంధ పుష్పాక్షిత్రీ విష్ణుభూతం గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి సన్నిధం కురు కావేరి తుంగ భద్రాచకృష్ణ విన్యాచి గౌతమి భాగీరథి విఖ్యాత పంచంగా ప్రకృతి ఇంద్ర పూజార్థం నృత్యకార్క ఓం 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 ఇది త్రివారం అభ్యంతర కలసోదకైన సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానంచ సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష ఓం ఇంకా ఈ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ అయినండి అందుకని ఎర్లీగానే స్టార్ట్ చేసాం పూజ వినాయకుడి పూజ చేసుకుంటున్నాము ఆచమన్యము గోత్రనామాలు అన్నీ చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేస్తున్నాము రోజు చూపించేదే కదా అని స్పీడ్ పెట్టేశానండి పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ధూపం చూపిస్తున్నాను వినాయకుడు ఆవాహనం చేసి పూజ చేసాము ధూపం నైవేద్యం నెక్స్ట్ హారతి ఇస్తానండి హారతి ఇస్తే వినాయకుడికి వినాయకుడి పూజ అయిపోతుంది మంత్రపుష్పం కూడా చెప్పిన తర్వాత నెక్స్ట్ లింగాకారానికి అభిషేకం చేస్తున్నాము ఆవాహనం చేసి లింగాకారానికి కూడా అర్ఘ్యము అన్నీ సమర్పించిన తర్వాత అభిషేకం చేస్తున్నాము ఈరోజు చండీ హోమం ఉందండి గుళ్ళో చండీ హోమానికి వెళ్ళాలి అది కూడా చూపిస్తాను మీకు అందుకని ఇవన్నీ స్పీడ్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి రోజు కూడా మేము ఇంట్లో అభిషేకం చేసుకుంటామండి ఈ నవరాత్రులు అనేది కాదు ప్రతిరోజు కూడా ఇంట్లో అభిషేకం చేసుకుంటాము అభిషేక జలాన్ని మనం రోజు కూడా చల్లుకుంటే మంచిది నెక్స్ట్ అష్టోత్తరం చేస్తున్నామండి లింగాష్టకం లింగాష్టోత్తరం చేసి హారతి చేస్తాం ఇక అయిపోయింది ఆ తర్వాత అమ్మవారి పూజ ప్రారంభిస్తాము హారతి చేసిన తర్వాత స్వామివారు కూడా మంత్రపుష్పం చెప్పేసి మంత్రపుష్పం అయింది ఇంకా నెక్స్ట్ అమ్మవారి పూజకు వెళ్ళిపోతాం ఈరోజు దుర్గా అలంకారం కదండి దుర్గా అష్టోత్తరము దుర్గా కవచము ధ్యాయామి ఆవాహ్యామి నవరత్నకస్త సింహాసనం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవతాయ నమః పాదయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవతాయ నమః హస్తయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ దుర్గాదేవతాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి దుర్గాదేవతాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి దుర్గాదేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ దుర్గాదేవతాయ నమః వస్త్రయజ్ఞం సమర్పయామి శ్రీ దుర్గాదేవతాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి శ్రీ దుర్గాదేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి
श्री दुर्गा स्तोत्र शतनामावली ओम दुर्गाय नमः ओम शिवाय नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चंडिकाय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वलोकेशाय नमः ओम सर्वकर्म फलप्रदाय नमः ओम सर्वतीर्थमयाय नमः ओम पुण्याय नमः ओम देवयोनिय नमः ओम अयोनिजाय नमः ओम भूमिजाय नमः ओम निर्गुणाय नमः ओम आधारशक्त्यै नमः ओम मनीश्वर्याय नमः ओम निर्गुणाय नमः ओम निरहंकाराय नमः ओम सर्वकर्म विमर्दिन्याय नमः ओम सर्वलोकप्रियाय नमः ओम वाण्याय नमः ओम सर्वविद्यादि देवतायै नमः ओम पार्वत्यै नमः ओम देवमात्रे नमः ओम वनिषाय नमः ओम विंध्यवासिन्याय नमः ओम तेजोवत्यै नमः ओम ओम महामात्रे नमः ओम कोटिसूर्यप्रभाय नमः ओम देवताय नमः ओम वहिनिरूपाय नमः ओम स्वदेशसेन नमः ओम वर्णरूपिण्याय नमः ओम गुणाश्रयाय नमः ओम गुणमध्याय नमः ओम गुणत्रय विवर्जिताय नमः ओम कर्मज्ञानप्रदाय नमः ओम कांताय नमः ओम सर्वसंहारकारिण्याय नमः ओम धर्मज्ञानाय नमः ओम धर्मनिष्ठाय नमः ओम सर्वकर्म विवर्जिताय नमः ओम कामाक्षय नमः ओम कामसंहत्याय नमः ओम कामक्रोध विवर्जिताय नमः ओम शांकर्याय नमः ओम शांभव्याय नमः ओम शांताय नमः ओम चंद्र सूर्याग्निलोचनाय नमः ओम सुजयाय नमः ओम जय भूमिष्ठाय नमः ओम जाह्नवीय नमः ओम जन पूजिताय नमः ओम शास्त्राय नमः ओम शास्त्रमयाय नमः ओम नित्याय नमः ओम शुभाय नमः ओम चंद्रार्धमस्तकाय नमः ओम भारतीय नमः ओम भ्रामर्याय नमः ओम इंद्राय नमः ओम महामायाय नमः ओम जगत्षष्ठ्याधिकारिण्याय नमः ओम ब्रह्मांड कोटि संस्थानाय नमः ओम कामं निरालसाय नमः ओम निम्नकाय नमः ओम नीलसंकाशाय नमः ओम नित्यानंदाय नमः ओम हराय नमः ओम पराय नमः ओम सर्वज्ञानप्रदाय नमः ओम अनंताय नमः ओम सत्याय नमः ओम दुर्लभ रूपिण्याय नमः ओम सरस्वत्याय नमः ओम सर्वागताय नमः ओम सर्वाभीष्ट प्रदायै नमः ओम इति श्री दुर्गा स्तोत्र शतनामावली गमाला नामावली ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौं ओं नमः त्रिपुरसुन्दर्यै नमः ओं हृदयदेव्यै नमः ओं शिरोदेव्यै नमः ओं शिखादेव्यै नमः ओं कवचदेव्यै नमः ओं नेत्रदेव्यै नमः ओं अस्त्रदेव्यै नमः ओं कामेश्वर्यै नमः ओं भगमालिन्यै नमः ओं नित्यकलिन्यै नमः ओं भैरुण्डे नमः ओं वह्निवासिन्यै नमः ओं महावज्रेश्वर्यै नमः ओं शिवद्युतये नमः ओं परित्यै नमः ओं कुलसुन्दर्यै नमः ओं नित्यै नमः ओं नीलपताकाय नमः ओं विजयै नमः ओं सर्वमंगलयै नमः ओं ज्वालामालिन्यै नमः ओं चित्रे नमः ओं महावं ओं महामहाग्नप्त्रे नमः ओं महामहानन्दे नमः ओं महामहास्कन्दे नमः ओं महामहाशये नमः ओं महामहाश्रीचक्रनगर साम्राज्ञे नमस्ते 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 नमः इति श्रीदेवी खड्गमाला नामावलिः। सर्वार्थचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरन्नेत्रयं भगे देवी नारायणे नमोस्तुते। शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्य हात्यहरे देवी नारायणे नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयभ्यस्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। रोगानशेषपरिहंसु तुष्टात् रुष्टात् कामान् सकलाभीष्टवान् त्वामाश्रितानानाविपन्नराणां त्वामाश्रितास्य श्रितां प्रयान्ति सर्वबाधप्रसन्नां त्रैलोक्ये सकलेश्वरि एव त्वेव कार्यमस्विधैर्विनाशनम् एतत्परमं पुण्यं सर्वस्यां सारदं देव्यो सम्भाषितं स्तोत्रं सदा साम्राज्यदायकम् नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु तुष्टा रूपेण समस्थिता नमस्तस्यै नमस्तस्यै लोला मुक्ताफलान्विता कामेश्वर प्रे मरत्नामणिस्तनी అమ్మవారి శ్లోకాలు చదువుకున్న తర్వాత నైవేద్యం పెడుతుందండి. రోజు చేసేవే పానకం వడపప్పు చల్మిడి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడుతున్నాను. ఆ తర్వాత హారతి స్థానిహ మరణే జీవనమై మనసే నీవసమై మరణే జీవనమై మాయ నిబరం నియలి పరమేశ్వరి మంగళదాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద జగమున చిరు నగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగ కాపాడే జనని మనసే నీవసమై మరణే జీవనమై మాయ నిబరణీయమి పరమేశ్వరి మంగళదాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లి సూర్య హారతి అందాలే చల్లని తల్లికి చంద్ర హారతి రబ్బల తలుగుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ విదూత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద వారి హార్
హారతి ఇచ్చేసానండి. ఇంట్లో కూడా పూజ అయిపోయిన తర్వాత ధూపం అది వేసేసుకుని ఇక గుడికి వెళ్తామండి. అక్కడ చండీ హోమం చూడటానికి మా వారి చేయ కూడా దానిలో పాల్గొన్నారు. మేము కూడా కూర్చొని చేసామండి. అది కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి. ఎనిమిదేమో శ్లోకాలు ఉంటాయి, తర్వాత ఉవాచ మంత్రాలు అర్ధ శ్లోక మంత్రాలు అన్ని కలిపి 700 శ్లోకాలుగా ఉంటాయి అన్నమాట. అటువంటి దానిలో ప్రథమాధ్యాయంలో మహాకాళీదేవి అధిష్టాన దేవతగా ఆ మధుకైటం అనే రాక్షసుల్ని అమ్మవారు ఎలా సంహరించింది ఏమిటి అనేటటువంటి వర్ణన, ఆ తర్వాత అధ్యాయంలో వచ్చేసరికి చరిత్రలో వచ్చేసరికి మహాలక్ష్మీదేవి రూపంలో మహాలక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఆ యొక్క అమ్మవారు మహిషాసురుణ్ణి ఆ సైన్యాన్ని ఎలా వధించింది అనేటటువంటి అదంతా కూడా వర్ణన. ఇప్పుడు ఈ యొక్క ఉత్తర చరిత్ర అంతా కూడా మహాసరస్వతీదేవి అధిష్టాన దేవత. మహాసరస్వతీదేవి అధిష్టాన దేవత అంటే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఎలా ఉంటుందంటే చీతాంశు తుల్య ప్రభాదేహ సముద్భవా త్రిజగతాం ఆధార భూతామహ పూర్వామత్ర సరస్వతి మనుభుజే శుంభాది దైత్యార్థనీయం. ఆ శుంభని శుంభుల్ని సంహరించడం కోసం ఆ అమ్మవారు పార్వతీ రూపం చిద్దాము శ్లోకంలోనే అర్థం ఉంటుంది. గౌరీ దేహ సముద్భూత మనకి ఆ లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఈ చండీ పారాయణం ఎంతటి విశేషమో ఆ లలితా పారాయణం కూడా ఆ అమ్మవారి యొక్క త్రిగుణాత్మక త్రిశక్తి స్వరూపిణి ఆ మహాసరస్వతి ఆ పార్వతీ అమ్మవారి యొక్క రూపం నుంచి గౌరీ దేహ సముద్భూత అమ్మవారి రూపం నుంచి కౌశికీ దేవి రూపంలో ఆ శుంభని శుంభుల్ని రాక్షసుల్ని సంహరించింది. ఆ శుంభనిష్ములకు సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా ఆ చండముందులు అనే వాళ్ళేమో దూతలు, ఆ రక్తబీజుడేమో ఆ సైన్యాధ్యక్షుడు, ఆ బిడాలుడు, అలాగే తర్వాత కాలకేయుడైనటువంటి సైన్యం అంతా కూడా ఉంటారు. వాళ్ళు శుంభనిషుంభులు ఏంటంటే మహిషాసుర సంహారం జరిగిన తర్వాత ఆ శుంభనిషుంభులు ఆ దగ్గరికి వెళ్ళి చండముందులు చెబుతారట, ఆ అంబికా రూపం చాలా ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది, అటువంటి రూపాన్ని మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే మనం మొత్తం రాజ్యాన్ని దేవతల లోకాలన్నీ కూడా మనం ఆక్రమించేసి మహాబలవంతులనే పరాక్రమంతంగా ఉన్నాం కాబట్టి అలాంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం మీ దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ శుంభనిషుద్ధులకి అంబికాదేవి గురించి వర్ణన చేస్తారట. అలా వర్ణన చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఒక అబల కోసం అంటే వారు వరం పొందుతారు ఏంటయ్యానంటే ఆ దేవత ద్వారా బ్రహ్మకి తపస్సు చేసి వరం ఎలా పొందుతారంటే ఎవరి చేత కూడా మరణం ఉండకూడదు అని అంటే అప్పుడు ఆ బ్రహ్మ చెప్తాడట, అయ్యా ఎవరు మరణించిన వాడు ఎట్లయినా సరే పుట్టినవాడు ఎలాగైనా మరణించాల్సిందేను, ఇటువంటి వరం ఇవ్వడం సాధ్యపడదు, ఇంకేదైనా కోరుకోమంటాడట. సరే అప్పుడు గాలిలో కానీ నీరులో కానీ మనుషుల వల్ల కానీ లేదా దేవతల వల్ల కానీ ఎవరి వల్ల కూడా నేను మరణించకూడదు, ఇక స్త్రీలు అంటే అబలలు కాబట్టి వాళ్ళు నిర్ణయం చేయగలుగుతారు ఏం చేయలేరు కాబట్టి స్త్రీల వల్ల నాకు మరణం ఉన్నా పర్వాలేదు అని చెప్తాడట. సరేలే అని చెప్పి అప్పుడు చెప్తారు. అప్పుడు ఏంటంటే ఒక అబల దగ్గరికి నేను వెళ్ళేదేంటి ఆ చండముండలు ఈ సైన్యం చాలని చెప్పి వరుసగా సైన్యాన్ని అందరినీ కూడా పంపిస్తాడు. ఆ సైన్యాన్ని పంపించినప్పుడు అమ్మవారి శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యాత్రి హరే దేవే నారాయణి నమోస్తుతే. Yeah.
శుభదుర్గే శివ జగదంబే పరాత్పరే భక్తవత్సలే లోకజననే కళ్యాణ హేతవే అంబా పాహి జగదంబా సపరివారాయ సమాహనాయ సవిధాయ సజిత్తికాయ శతాక్ష్యై ధూమ్రాక్ష్యై నాగవల్లి దళద్వయేతం కుకుమాక్షద పుష్పేరభ్యర్చతం సకృతం సవస్త్రం సుసోర్పం ఇమాం నారికేళ ఫలం మహాభుజంద్రమర్పయ నమస్కారః జయ దుర్గే జయనాయ సమాహనాయ సాయుధాయ సశక్తికాయ అష్టమాతృకా సంహితాయ రక్షాక్షి దేవ్యై నాగవల్లి దళద్వయేతం కుంకుమాక్షద పుష్పైరభ్యర్చతం సకృతం సవస్త్రం సుసోర్పం ఇమాం ఇక్షుఖండం మహాభుజం సమర్పయ నమస్కారః జయ దుర్గే భద్రాయ నిగదా ప్రణదాస్పదాం సాంగాయ సపరివారాయ సవాహనాయ సాయుధాయ సశక్తికాయ సింహవాహనాయ త్రిశూల పాశధారిణ్యై కౌశికీ దేవ్యై నాగవల్లి దళద్వయేతం కుంకుమాక్షద పుష్పైరభ్యర్చతం సకృతం సవస్త్రం సుసోర్పం మాతృంగ బ్రహ్మాహుతి నమర్పయ నమస్కారః ప్రకృత్యై భద్రాయ నిగదా ప్రణదాస్పదాం సాంగాయ సపరివారాయ సవాహనాయ సాయుధాయ సశక్తికాయ కర్పూరబీజాధిష్టాత్రియై శ్రీకాళీ చాముండీదేవ్యై నాగవల్లి దళద్వయేతం కుంకుమాక్షద పుష్పైరభ్యర్చతం సకృతం సవస్త్రం సుసోర్పం ఇమాం కూష్మాండ పదఖండం మహాభుజం సమర్పయామి నమస్కారః మహాకాళీ దేవి అధిష్టాన దేవత, ఆ మధ్యమ చరిత్ర అంతా కూడా మహాలక్ష్మీ దేవి అధిష్టాన దేవత, అలాగే ఆ ఉత్తర చరిత్రకి మహా సరస్వతి దేవి అధిష్టాన దేవత. ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారుల రూపంలో ఆదిపరాశక్తి ఆ రాక్షసుడికి రాక్షస సంహారం చేసి ఆ రాక్షసుడు ఎలా సంహరించింది, ఆ సంహరించిన తర్వాత ఆ దేవతలందరూ కూడా ఎలాంటి వరాలు ఇచ్చింది అంటున్నటువంటిది కూడా మొత్తం విజయగాథ. దత్తపడి దేవి భాగవతం మార్కండేయ పురాణంలో వస్తుంది అటువంటి అమ్మవారి విజయ గాథ ఇదంతా కూడా. ఎందుకంటే సర్వాపాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏమేమ త్వయాకారి అస్మద్వైరి వినాశనం, ఎటువంటి బాధలను కూడా అమ్మవారు ఉపశమనం చేసి అందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తుంటాం. అలాంటి హోమంలో మీకు ఇప్పుడు ద్రవ్యం ఇచ్చాం, అది చేతిలో పట్టుకోండి, చేతిలో పట్టుకొని అలాగే ఉంచుకోవాహ ఓకేనండి, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.